మహాభారతంలో కర్ణుడి గురించి మనం అంతా వినే ఉంటాం. కర్ణుడు అనగానే త్యాగశీలి, దానకర్ణుడు అని అంటారు. ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పొద్దునే కర్ణుని భవనానికి వచ్చాడు. అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమవైపు రత్నాలు పొదిగిన బహు విలువైన గిన్నె నూనెతో ఉంది. కృష్ణుడు వస్తూనే, కర్ణ, ఆ గిన్నె నా మనసు దోచుకుంది, చాలా చాలా బాగున్నది, నాకు ఇస్తావా అని అడిగాడు. వెంటనే కర్ణుడు, తీసుకో కృష్ణ అంటూ ఎడమ చేత్తోనే ఆ గిన్నెను ఇచ్చాడు. కృష్ణుడు, అదేమిటి కర్ణ, ఎడమ చేత్తో ఇస్తున్నావు, కుడి చేత్తో ఇయ్యరాదా అన్నాడు. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణ నాస్తి ధర్మస్య త్వరితాగతి. దీని అర్థం ఏంటంటే, కృష్ణ, ఎడమ చేతిలోని గిన్నె కుడి చేతిలోనికి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి చంచలమైనది, యముడా దయలేనివాడు, మనస్స మరుక్షణంలో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతి నుంచి ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు. అందుకని ధర్మకార్యాన్ని ఆ క్షణమే చెయ్యాలనే హితోక్తిని అనుసరించి ఇలా చేశాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి, ఏదైనా వరం కోరుకో కర్ణ అన్నాడు. అందుకు కర్ణుడు, దేహేతి వచనం కష్టం, నాస్తీతి వచనం తదా, దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజన్మ జన్మని అన్నాడు. దాని అర్థం ఏంటంటే, కృష్ణ, యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం, అంతేకాదు నీచం కూడా. కనుక ఏ జన్మలోనూ దేహీ అని యాచించే నాస్తి లేదు అనే మాటలు నా నోటి వెంట రాకుండాన్నట్లు వరాన్ని అనుగ్రహించు అని కర్ణుడు కోరాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నతమైనదో మనకి అర్థమవుతుంది. దానం విషయంలో సదా సాత్వికమే ప్రధానం. చెయ్యాలనే సంకల్పం కలగ్గానే ఆదరణతో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చేయాలి. దానం చేసి నేను చేశానని డప్పు కొట్టుకోకూడదు. ఏదైనా మంచి పని చెయ్యాలి అనిపించిన వెంటనే చేసేయాలి. ఆలస్యం విషం లాంటిది అంటారు జ్ఞానులు. మనం కర్ణుడిలాగా వ్యవహరించలేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవాటు చేసుకోవాలి. సో దానం చేయడం అనే ఒక మంచి అలవాటుని మనం అంతా నేర్చుకుంటే చాలా ఆనందం, అందులో జాయ్ ఆఫ్ గివింగ్ అనేది లభిస్తుంది. ఉదార స్వభావానికి కర్ణుడు చాలా గొప్పవాడు. కర్ణుడు బంగారపు చెవిపోగులతో జన్మించాడు, ఇవే అతనికి రక్షగా ఉన్నాయి. ఇది తెలుసుకున్న ఇంద్రుడు కర్ణుడి చెవిపోగులు కవచం ఇవ్వాలని కోరాడు. కర్ణుడు ఉదార స్వభావం కలిగిన వాడు కావడంతో వాటిని వెంటనే ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఎలాంటి దాన ధర్మాలు చేయడానికైనా కర్ణుడు ఏమాత్రం వెనుకాడడు. అయితే కర్ణుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఇంద్రుడు వచ్చి కర్ణుడిని దానం చేయాలని కోరాడు. తన దగ్గర ఏమీ లేదని కర్ణుడు వివరించాడు. అయితే తన బంగారు పంటిని బహుమానంగా ఇవ్వాలని ఇంద్రుడు కోరాడు. వెంటనే కర్ణుడు దాన్ని దానం చేశాడు. అంతటి గొప్పవాడు కర్ణుడు, అత్యంత బలశాలి. అర్జునుడి కంటే కర్ణుడే మహాభారతంలో చాలా గొప్పవాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.